తొంభై శాతం మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆధునిక పనిముట్లు ఇచ్చాం, వ్యవసాయ రంగాన్ని బాగు చేశాం, ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చాం, సకాలంలో పంట కొన్నాం. ఆ రోజు రైతులందరూ ఆనందంగా వ్యవసాయం చేశారు. ఐదేళ్లలో 11% వ్యవసాయ రంగం అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. ఆ రోజు ఎవరికి కూడా పని లేదనే మాట లేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక ఉచితంగా తీసుకుపోమని ఇసుకని ఫ్రీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఏం తమ్ముళ్ళ పరిపాలన ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. పరిపాలన పడకేసిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మాట్లాడుతున్నారు మీ మీద సమక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. ఏమి ఇస్తున్నావు సమక్షేమ కార్యక్రమాలు? నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. బాధుడే బాధుడు. భరించే పరిస్థితులు మీరున్నారా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? బాగా పెరిగిపోయినాయా లేదా? వంట నూనె 140 నుంచి ఎంతమ్మా 240 రూపాయల 220-230 రూపాయలు పెరిగిపోయింది. పెట్రోల్ డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, పేదవాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈరోజు రాష్ట్రం అంతా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. పేద జనం ఇబ్బందుల పాలైపోయారు. జీవనోపాధి లేదు. ఇసుక భగవంతుడిచ్చిన ఇసుక. ఈ దుర్మార్గులు అటు బెంగళూరుకో లేకుంటే చెన్నైకో హైదరాబాద్కు పంపించుకుని ఈ బకాసురులతో మొత్తం భవన నిర్మాణ కార్మికుల సమస్య జటిలమైపోయింది. ఉపాధి లేకుండా పోయింది. చాలా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఒకప్పుడు ఇసుక దొరికేదా లేదా మీకు అని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక మీరు తీసుకున్నారో లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరో కారణం దీనికి? ఈ సైకో ముఖ్యమంత్రి ఎవరా కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, భూ కుంభకోణాలు,